తెలుగు రాష్ట్రాల జల పంచాయతీపై కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. జల వివాదాలకు స్వస్తి పలికేందుకు తెలుగు రాష్ట్రాలని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. కృష్ణానదిపై ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు ఇకపై కృష్ణా గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను ఆయా బోర్డులే చూసుకోనున్నాయి. దీనికి సంబంధించి కృష్ణా గోదావరి నది యాజమాన్యం బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గెజిట్ లో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అనే అంశాలు పొందుపరిచారు. కృష్ణా నదికి గోదావరి నదికి వేరువేరుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ సహా అన్నిటి నిర్వహణకును కూడా గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఇక ఒక్కో రాష్ట్రము ఒక్కో బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయిన వాటిని నిలిపిచేయాల్సి ఉంటుంది. ఇక ప్రాజెక్టుల హెడ్ వర్క్స్, బ్యారేజీలు, రిజర్వాయర్లు, రెగ్యులేటింగ్ నిర్మాణాలు, కెనాల్ నెట్వర్క్స్, ట్రాన్స్మిషన్ లైన్లు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయని జలశక్తి శాఖ తెలిపింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుత్ ఉత్పత్తిని బోర్డే స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల అమలును బోర్డు సూచిస్తుంది. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని, అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. It was deliberated and discussed in the Apex Council meeting, and the decision has been that there was a case filed by the government of Telangana in this Honorable Supreme Court. So if they were to withdraw that court case, yes, so if I am just talking about the decision, if they were to withdraw, then the central government would refer the matter to the law ministry for two things. One is whether we can refer this, you know, this omnibus sharing of waters between the two states to the existing Krishna Water Dispute Tribunal 2, or we need to constitute a new tribunal altogether. So the moment sometime 9th June or 10th June or second week of June, we got the information from the government of Telangana that they have filed for withdrawal of this particular case, we have immediately drafted a set of queries for the Ministry of Law and Justice, and we have given it to them. Right now, since this is not something, though I, as a lay person, might have told you something which is, you know, you feel is very easy.